ఆదిదేవుడు బొజ్జి గణపయ్య 9 రోజుల పాటు చలువ పందిళ్ళలో పూజలందుకుని భక్తుల నుంచి సెలవు తీసుకున్నాడు. భజనలు కీర్తనలు పూజలతో నవరాత్రులు పూజలు చేసిన భక్తులు శనివారం బొజ్జి గణపతిని నిమజ్జనాలు చేశారు. మండపేట మండలం ఏడద దుల్ల రోడ్డులోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద గల 36 ఏళ్లుగా గణపతి నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రుల ముగింపు నేపథ్యంలో గణపతిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ట్రాక్టర్పై ఊరేగిస్తూ సందడి చేశారు. యువకులు నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. గణనాథుని మేళతాళాలతో ఉత్సవ సందడితో గ్రామంలో భారీగా ఊరేగింపుగా చేశారు. యువకులు గారడి నృత్యాలు, గర్గ నృత్యాలు, మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, తీన్మార్ డప్పులు, విచిత్ర వేషధారణ, బ్యాండ్ మేళాలు, సాయిబాబా వేషధారణ, శక్తి వేషాలు అందరినీ ఆకట్టుకున్నాయి. గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఊరేగింపును తిలగించారు.